తెలంగాణలో మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగని ఆడపడుచులు జరుపుకునే వేడుక బతుకమ్మ అని ఎస్వీవీ ప్రిన్సిపల్ వీరేంద్ర బాబు అన్నారు. ఎస్వీవీ స్కూల్ ఆధ్వర్యంలో శనివారం స్కూల్ ఆవరణలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కరెస్పాండెంట్ స్థానిక సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరేంద్ర బాబు మాట్లాడుతూ ఎలాంటి కాలుష్యం లేని పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ప్రకృతి దేవతను పూజించే పండుగ బతుకమ్మ అని కార్పొరేటర్ కొత్తకాపు అరుణ కొనియాడారు. వీరేంద్ర బాబు మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి ఆడపడుచు దుర్గామాత అని అన్నారు. తెలంగాణలో పూలను పూజించే సంస్కృతి గొప్పదని అన్నారు. ప్రకృతి, పువ్వులు, మహిళలు కలిస్తేనే బతుకమ్మ అని అన్నారు. బతుకమ్మను కొలవడం గొప్ప సాంప్రదాయమని తెలిపారు. శ్రీ విజ్ఞానవర్ధిని హై స్కూల్ సైదాబాద్ క్యాంపస్లో గత 2012 నుంచి మన సైదాబాద్లో బతుకమ్మ కార్యక్రమాలు మన స్కూల్ ప్రాంగణంలో చేస్తున్నాము. ఈ గత సంవత్సరము కరోనా వల్ల చేయలేకపోయాము. ఈ సంవత్సరము మళ్ళీ మరి విద్యార్థులు, టీచర్, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఇక్కడ బతుకమ్మ మరి డాండియా కార్యక్రమం జరుగుతున్నది. మేమందరము ఎంతో సంతోషంగా మరి ఒక 2 సంవత్సరాల తర్వాత ఈరోజు అందరం కలుసుకున్నాము. మా పేరెంట్స్, ఎస్వివి పేరెంట్స్ అందరూ, మే పిల్లలు, మేమందరం ఒక కుటుంబ సభ్యులుగా అన్ని పండుగలు చేసుకుంటూ మరి ఈరోజు ఈ దసరా ఉత్సవాలు, ఈ నవరాత్రులు అమ్మవారి ఆశీస్సులతో మేమందరము ఇక్కడ వచ్చి మరి అందరము వ్యాక్సినేషన్ తీసుకున్నాము. ఇక్కడ పిల్లలందరూ పేరెంట్స్ అందరూ వ్యాక్సినేషన్ తీసుకున్నారు. అట్లాగే టీచర్లు వ్యాక్సినేషన్ తీసుకున్నారు. వారందరూ ఇప్పుడు పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఇక్కడ ఈరోజు బతుకమ్మ వేడుకలు చేసుకోవడానికి ఎంతో ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఈరోజు వచ్చి అందరూ వేడుకలు చేస్తున్నారు.